మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్మృతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో పెద్ద నగరమే కానీ పని చేసుకుంటే తప్ప మామూలు వాళ్ళకి ఉండదు. డిగ్రీ చదివిన వాళ్ళు అట్లా ఎత్తుంటారు అక్కడ. బతకాలంటే ఏదో చేసుకోవాలి, లేకపోతే చేయడానికి ఏముండదు. ఎంబీఏ చేసిన వాళ్ళు ఈ జొమాటోలో పనిచేస్తూ ఉంటారు, అదేం చెప్పలేం అక్కడ. అది మహానగరం, అది అందరికీ పని ఉంటుంది కాబట్టి అందరూ పని చేయాలి. ఇప్పుడు ఎక్కువ మంది పని చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అక్కడ తక్కువ జీతాలు ఉంటాయి. మనలాగా ఉండవు, పులుసు లాగేస్తారు మన దగ్గర నుంచి. వాళ్ళు 15,000 హైదరాబాద్లో ఉద్యోగానికి మనకి ఇచ్చారు అంటే కనుక వాళ్ళు కనీసం 30,000 రూపాయలు మన దగ్గర పులుసు లాగేస్తారు ఖచ్చితంగానండి. అంత ఉంటుంది, కాకపోతే ఎక్కువ వర్క్ ఉంటుంది అంతే. సరే మొత్తానికి ఈయన్ని పొద్దున్న నిలబెడతారంట ఏమేత్తకి, సమోసాలు ఎత్తకి. సాయంత్రం దాకా ఆ సమోసాలు తీడివేనంటే ఇటు పని. వాడు ఏడిచేస్తున్నాడంట, నేడ పట్టును కుట్టుకుని పనిచేసేవాడు అంత భ్రష్టాతి భ్రష్టం అయిపోయాడు, అంత భ్రష్టాతి భ్రష్టం అయిపోయాడు, అంత భ్రష్టుడైపోయాడు. వాళ్ళ అప్పుడు ఆ నాన్న ఫోన్ చేసి అడుగుతుంటే అవన్నీ చెప్తే తండ్రిగా అతను మనసు తట్టుకోలేక భయంకరంగా ఏడుతున్నాడు, భయంకరంగా చాలా భయంకరంగా ఏడుతున్నాడు. అది అతను ఏడు, ప్రస్తుతానికి అతను ఏడుపు. మళ్ళీ సొత్త ఊరుకోలేక సరే కంగారు పడకండి, ఏదో చేద్దాం, ఒక పని చేయనండి, భీమవరం వచ్చేయమనండి. అంటే ఏమండి భీమవరంలో కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాడు భీమవరంలో పనిచేస్తాడని చెప్పి అంటే మొత్తం అప్పులు అందరూ భీమవరం వచ్చి మా మీద గొడవ పెడతారు. మరి ఏం చేసేదబ్బా అని ఆలోచించి, ఏమండి పలానా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడికి పంపించండి, అక్కడికి పంపించు. అది ఫోన్ చేసి చెప్తే నేను వెళ్తానండి అని అక్కడికి పంపించి అక్కడ ఒక పనిలో పెడితే చక్కగా దేవుడు కృప చూపించి ఒక రోజుకి ఒక 800-900 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి నుంచి ఒక 2,000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి దాకా వచ్చాడు. ఈ అమ్మాయి చక్కగా పురుడు పోసి పిల్లల్ని పెంచి పంపించేశారు. ఈ ఎవరైతే పారామెడికల్ వాళ్ళని పరిచయం చేశానో ఈ పారామెడికల్తో సహవాసం మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఈ మొదలుపెట్టి వీడు ఆ ఆనందంలో ఏదో అబద్ధం చెప్పాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకునే ఆనందంలో ఏదో అబద్ధం చెప్పాడు. ఏంటి, నేను అనని మాటని అన్నానని చెప్పాడు. నేను ఆ మాట అన్నా, అసలు సమస్య లేదు, కులం అనే మాట నేను ఎత్తను, ఎత్తితే నేను క్రైస్తవుడే కాదు. ఆడు ఆ పదంలో ఉపయోగించేదో చెప్పాడంట. చెక్కిపోయింది, నేను క్రైస్తవుణ్ణి అనిపించుకోవడానికి నేను సిగ్గుపడువాడను, అలాంటిది నేను క్రైస్తవుడు కాదని నేను ఎందుకు చెప్పుకుంటాను, నా అంత దరిద్రుడు ద్రౌభాగ్యుడు ఉంటాడు. నాకు అనిపించింది ఏంటి, మనుషులందు ఏదో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అనేదానికంటే ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు లేరయ్యా అని అనిపిస్తుంది.
నిజంగా నేను చెప్పే దాంట్లో ఎంత కూడా అబద్ధం లేదండి. ఇంకా నేను చెప్పని ఎన్నో విషయాలు ఉన్నాయి. నాకు మత్తిపోయింది. ఆడు చెప్పిన అబద్ధానికి నా మీద ఏదో పడిపోద్దని నాకు బాధ లేదు. ఒక నిండు కాపురం అలా కూలిపోయిందండి. కానీ ఆడు ఏం చేయలో అర్థం కావట్లేదు. అది ఇంత రభస కసాబిస అయిపోద్దని ఆడు అనుకోలేదు. ఆడు ఆనందంలో ఒకసారి మనల్ని ఎవరైనా కొంచెం, ఇప్పుడు సపోజ్ యోసేపుకి కొంచెం బాగా మంటగా ఉందనుకోండి దావీదు దగ్గర, అండి అదే టైంలో మధ్యలో ఎవరైనా సరే నన్ను తిట్టేవాడు ఉన్నాడనుకోండి, వాళ్ళకి ఆనందం వచ్చేసి అన్నయ్య ఈ మధ్యన వంకరగా నిలబడుతున్నాడు అంటాడు. అక్కడ ఏంటి, వాళ్ళ యొక్క బలాన్ని ఓతం చేయాలంటే అలాగే గబుక్కుని అనకూడని విషయం అనేసాడు. ఇప్పుడు అది తిరగట్లేదు, అది తిరగట్లేదు. అది నేను అన్న, ఇది డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చింది కదా. నేను అన్నానా అంటే కాదండి, అలా కాదండి, అది కాదండి. ఒరే బాబు నేను అంటే చెప్పరా, నేను కలలో కూడా అన్న మాట ఒరిజినల్గా వదిలే, కలలో కూడా మాట్లాడిన అలాంటి మాట నేను. నాకు రాని మాటలు నువ్వు మాట్లాడకు, రాని మాటలు అయితే నువ్వు మాట్లాడకు. ఎందుకంటే అసలు నేను ఆ మాటలు మాట్లాడను, నా థాట్ అది కాదు, నా దర్శనం అది కాదు. 24 గంటల ప్రార్థనలో ప్రార్థన చేస్తుంటే ఏదో ఆలోచన థాట్ మనసు వచ్చింది. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, వాడి గురించి ఎంత కూడా నువ్వు ఆలోచించుకో, నువ్వు వదిలే నేను వదిలేస్తాను అన్నాడు. ఇక నేను ఒక్క నిమిషం కూడా ఆ మాట దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. చిన్న చిన్న వాటికి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. నన్ను పిలిచింది నిజంగా దేవుడు పిలిపే అయితే, నన్ను పిలిచింది నిజంగా దేవుడు పిలిపే అయితే నేను చెప్పిన మాట యథార్థం. నువ్వు వదిలే, అనవసరమైన వాటికి చోటు ఇవ్వకు. అవసరమైనవే బ్యాగులో పెట్టుకోవాలి, అనవసరమైనవి బ్యాగులో బరువు అయిపోద్ది ప్రయాణం ఏమవుద్ది, బరువు అయిపోద్ది. అవసరమైందే ఉంచుకోవాలి, అనవసరమైంది ఉంచుకోకూడదు, బరువు అయిపోద్ది ప్రయాణం. అలాగే అవసరమైందే మనసులో ఉంచుకోవాలి, అనవసరమైందంతా మనసులో ఉంచుకోకూడదు. మనసు ఏమవుద్ది, ప్రయాణం బరువు అయిపోయినట్టు మనసు కూడా ఏమవుద్ది, బరువు అయిపోద్ది. అనవసరమైన బరువులు పెట్టకూడదు, ఇల్లు కూలిపోద్ది. సరేనండి నేను అన్నానా, నేను అంటే అంటే అండి అన్నాడు బాబు. అంటే చెప్పురా బాబు, అంటే చెప్పు, నేను అన్నానా మాట అంటేనండి. అంటే ఆ రకంగా కాదు కానండి, ఇంకో అది ఆ డైరెక్ట్గా ఏమన్నా చెప్పు. డైరెక్ట్గా ఏమన్నా చెప్పు, అది చెప్పిన మాట ఏదో కా నాకు అది వరకంగా అయిపోయింది. వాడు చెప్పిన అబద్ధం అటు చిద్రుగా చెప్పలేకపోతున్నాడు, ఎలా చెప్పగలుగుతాడు. నీ గొబ్బులు వచ్చిందని ఏది పడితే నోటికి మాట్లాడితే కుదుతుందా, కుదరదు, మాట్లాడకూడదు. మన గొబ్బులు వచ్చిందని చెప్పేసి ఏది పడితే అది నోటికి వచ్చిందని మాట్లాడకూడదు. కనీసాడు గబుక్కుని అన్నాను సరే అయితే. అప్పుడు అన్న నా బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, నీకు ఎంత డబ్బులు ఇవ్వాలో అంత డబ్బులు అడిగాడిని. రెండోది ఆయన ఎక్కడో పనికి పెట్టావు కదా, ఒక్క మాట చెప్పు ఏమొద్ది. మూడోది ఏం చెప్పారు సార్, ఆ డప్పులు ఉన్నారు కదా వాళ్ళకి ఒక్క ఫోన్ కొట్టు అన్నారు. నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నేనను ఆడు నన్ను దవడ మీద కొట్టినా నేను ఆడిని పొట్ట మీద కొట్టకూడదు. ఆడు నన్ను దవడ మీద కొట్టినా తప్పులేదు, 4 రోజులు పోయిన తర్వాత నాకు నొప్పి తగ్గుద్ది, ఆడు రిలీజ్ అయ్యి సారీ చెప్తాడు. కానీ నేను కడుపు మీద కొట్టాననుకో ఆడి పెళ్ళం బిడ్డలు అన్నీ అయిపోతారు. ఇప్పుడు మనం పగ తీర్చుకోవడానికి మన పని కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది, నేను నా దగ్గర మొత్తం చేతిలో ఉన్నాయి, అలా నొక్కితే
నేను చెప్పేది ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం అని కాదండి, అలా పగ తీర్చుకోవాల్సి వస్తే చాలామంది ఇబ్బంది పడతారు, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు వాళ్ళు. కానీ ఒకటేమనుకుందా సార్, నిజంగా నువ్వు యుద్ధం చేస్తే ప్రభా నేను యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను, అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను యుద్ధం చేయను. మనిషిగా ఎప్పుడు యుద్ధం చేయలా, యుద్ధం చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది, చెయ్యను కూడా. ఎందుకు తెలుసా, నేను ప్రార్థన వింటున్నాడని ఎంత గట్టిగా నమ్ముతానో, ఏమండి నన్ను కాపాడేవాడు ఆయనే అని నేను ఎంతగా నమ్ముతానో, నా పక్షంగా యుద్ధం చేసేవాడు, నా పక్షంగా నిజంగా న్యాయం చేసేవాడు ఆయనని నేను నమ్ముతున్నాను, నిజంగా నా పక్షంగా ఆయనే న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను. నేను అందుకని అడిగి పొట్ట మీద కొట్టకూడదు, కోపం వచ్చిందని ఉద్రేకం వచ్చిందని చెప్పేసి నోటుకు వచ్చినట్టు అలా మాట్లాడేసి, కోపం వచ్చేసింది మనకేదో 10 పైసలు పావలా నష్టం కలిగిపోతుందని చెప్పేసి దుర్భాషలు మాట్లాడేసి, మనకేదో చిన్నపాటి నష్టం కలిగిపోయిందని చెప్పేసి మొత్తం అవతల వాళ్ళ మీద కిరసాయిలు పోసేసి ఒక అగ్గుపులేసి అబ్బా ఎంత ఆనందంగా ఉందని అనుకుంటే అది విశ్వాసం ఎందుకు అవుద్ది, అది విశ్వాసం అవుతుందా? కూర్చున్న పోయి కూర్చున్న కింద పెట్టేస్తారండి మంట కొన్నిసార్లు, జాతకి ఎవరు అంటించారో తెలుసుకోవడం, ఇలాగ ఇలా కాళ్ళు చేతులు తుడుచుకొని స్తోత్రాలు చెప్పుకుని ఏడుచుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి వాళ్ళు. నేను యుద్ధము చేసేది మనుషులతో కాదు, నేను యుద్ధం చేయవలసింది వాయుమండలంలో ఉన్న దురాత్మలతో, ఈ సౌలుతోనే ఆలతాను. కానీ తెలియక దావీదుతోని సౌలు ఏం చేశాడండి, యుద్ధం చేశాడు. నేను చెప్పేది ఏంటంటే, మన యుద్ధం మన పక్కింటి వాళ్ళతోని తోటికోళ్ళతోని అండి వియ్యపురాలతోని అత్తగారితోని మరిది గారితోని సంఘంలో ఉన్న విశ్వాసులతోని వీటితో యుద్ధం చేస్తే ఏమవుతుంది, మనం యుద్ధం చేయవలసింది ఆకాశ మండలంలో ఉన్న వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహంతో మనం యుద్ధం చేయాల్సింది. పోయి వీళ్ళందరితో యుద్ధం చేస్తే టైం వేస్ట్ అయిపోయి ఆడితో యుద్ధం చేయడానికి మన దగ్గర బలం చాలదు. చాలాసార్లు అంట యుద్ధము చేసే యుద్ధ పరిస్థితుల్లోనంట ముందు రూట్ తప్పిస్తాడంట సైతాన్ మనల్ని. చేసేది ఏంటంటే అసలైన దాన్ని రూట్ తప్పించాలంటే ఇంకొకటి చూపించాలడు మనకి, అప్పుడు మన దృష్టి ఏవద్ది ఇంకో దాని మీదకి వెళ్ళిపోతుంది. బలంగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ టైంలో, ఎవరో వీళ్ళు పక్కన కూర్చుని అన్నయ్య అన్నయ్య ఏరా నిన్న అన్నయ్య బయట బూతులు తిడుతున్నారు అన్నయ్య అన్నాడు అనుకోండి, వీడు బలంగా ప్రార్థన చేయవలసినట్టు చేస్తాడండి, చేయడండి, ఎవడరా బూతులు తిట్టింది నన్ను, అసలు ఆడెంత ఆడు బతుకెంత, ఆడు నరికేస్తాను ఆయన చంపేస్తాను ఇంకిస్తాను మొక్క మొక్కలు కోసేసి ఆకే పచ్చడి పెట్టేస్తాను అంటే ఎగిరిపోయింది. దేవుడు కృప మనకు వచ్చే కృప ఏమవుతుందంటే ఇంకో పక్క నుంచి మనుషులు కదండి ఒకసారి తొందరపాటు మాట్లాడతాం, కానీ నిదానించుకోగలిగితే నిగ్రహించుకోగలిగితే దేవుని కార్యాన్ని దేవుని మహిమను మనం చూస్తాం. తననే చంపేస్తున్నాడు అని తెలిసిన దావీదు సౌలుతో అంటున్నాడు, నా తండ్రి నేను నీకేం చేశాను, నా తండ్రి నువ్వు ఎందుకు తరుపుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు, నన్ను చంపడం నువ్వు నన్ను చంపాలనుకుంటున్న మాట వాస్తవమే కానీ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు మాత్రం నాకు అర్థం కావట్లేదు, నా తండ్రి నీకు నేను ఎప్పుడైనా ఏమైనా కేడు చేశానా, నీకు ఎప్పుడైనా ఏదైనా అపకారం చేశానా చెప్పు, నిన్ను బ్రతికించడానికి గొలియాతు అన్నాడు వాటితో యుద్ధానికి వెళ్ళింది వాడు నేను కాదా, నీ ప్రతి యుద్ధంలో సైన్యాధిపతిగా నాయకత్వం వహించి ప్రాణాలకు తగిలించేది యుద్ధం చేసింది నేను కదా, నీకు మేలు చేసిన నేను నీకు ఎందుకు కీడు చేస్తాను, నీకు కీడు చేసే ఉద్దేశం నా మనసులో ఎందుకుంటుంది, ఉద్రేకాలు క్షణంలో బాగుంటాయి కానీ శాశ్వత కాలం అయితే బాగోవు, శాశ్వత కాలం అయితే బాగోవు, క్షణం బాగుంటాయి, ఆ క్షణం బాగుంటుంది, ఆ క్షణమే ఆనందంగా ఉంటాయి, ఆ క్షణం సంతోషంగా ఉంటాయి, ఆ క్షణం మన యొక్క క్రోధం తీరింది అన్నట్టుగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన చేయవలెను, ఏంటి ప్రార్థన చేయవలెను అనే ఒకటే కాదు, ప్రార్థన వింటున్నాడని ఎలా నమ్ముతున్నామో
మనల్ని హెచ్చించేవాడు దేవుడే అని నమ్మడం దాంట్లో ఒక మూలమైన విషయం కాదా? మనల్ని ఆశీర్వదించేవాడు దేవుడు. మనల్ని ఆశీర్వదించేవాడు ఎవరు? యాకోబు అందుకే పెనులాడుతూ నువ్వు నన్ను ఆశీర్వదించేప్పుడు నేను వెళ్తానంటాడు. అంటే నీ ఆశీర్వాదం లేకుండా నేను ఏం చేసినా. యాకోబు చాలా ఉన్నాయి కదా నీ దగ్గర అన్నాడు. సగం స్తోత్రం అండి. 14 ఏళ్ళు సంపాదించాడు, 14 ఏళ్ళు కష్టపడ్డాడు, 6 ఏళ్ళు ప్రయాసపడ్డాడు, బోల్డ్ని సంపాదించాడు, బోల్డ్ దింబిరి చేసి దాంట్లోంచి సగం వెళ్ళిపోయింది అప్పుడే. అంటే ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయింది? మొత్తం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు దాంట్లోంచి 14 తీసి జీరో బ్యాలెన్స్ కదా 14. అంటే ఇంకెంత ఉంది? 6 ఏళ్ళు. 6 ఏళ్ళలో 3 సంవత్సరాలు ఆదాయం వెళ్ళిపోయింది. ఎవరికే ఎంత మిగిలింది? అంటే 20 ఏళ్ళు పనిచేసి వచ్చి నువ్వేం సంపాదించావు? 3 సంవత్సరాల ఆదాయం. నీ దగ్గర ఏముంది? 20 ఏళ్ళ కింద వెళ్ళినోడు ఒక్కడవే. ఇప్పుడు ఇంత జనం నేసుకుని వచ్చావు, ఇప్పుడు వాళ్ళకి తిండి ఎలా పెడతావు? నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా. నువ్వు నన్ను చెప్పండి, నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా. యాకోబు ఎంత మంచి మాటలు మాట్లాడతాడో, ఎంత మంచి మాటలు మాట్లాడతాడో. మీ తండ్రి నాకు 10 మార్లు జీతం మార్చాడు, కానీ నా దేవుడు నాకు ఆయన సహాయం చేస్తూనే వచ్చాడు. హల్లెలూయా. మీ నాన్న 10 సార్లు జీతం మార్చాడు, కానీ నా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడో. నాకు దేవుడు తోడై ఉన్నాడో, శ్రమలో నాకు ఆయన తోడై ఉన్నాడో, ఆయన దుడ్డికర్ర ఆయన దండము నన్ను ఆదుకుంది, ఈ స్థలంలో ఆయన నాకు నెమ్మది దయచేశాడో, ఈ స్థలంలో ఆయన నా చేతిని పైకి లేపాడో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక శాశ్వతమైన రాజ్యం ఉంది, దాని కొరకు ఎదురు చూసిన వాళ్ళు భక్తులు. నా దేవుడు నా చేయి విడిచిపెట్టడు. నా దేవుడు నన్ను ఎవరు లాగాలని చూసినా నా దేవుడు మాత్రం నా చెయ్యి, నన్ను ఎవరు తక్కువ చేయాలని చూసినా నా దేవుడు మాత్రం నా చెయ్యి. ఒకవేళ యథార్థవంతుడిని కాకపోతే, నాలో పొరపాటు ఉంటే, నాలో దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉంటే గనక అప్పుడు నన్ను పైకెత్తడం ఎవరి వల్ల కాదు కాదు. ఆమోసు గ్రంథం ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథంలో ఒక మాట, కృపలను ఒకటి వదిలితే ఒకటి, ఒకటి వదిలితే ఒకటి శ్రమలంట, ఒకటి వదులుతుంటే ఒకటి భయంకరమైన ఇబ్బందులట. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా, మీకు శ్రమ, యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు అంధకారము. చాలండి. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా దినం రావాలి, మా దేవుడు రని రమ్య అంత సోతాను అంటారంట. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నారంట. నా జనులు ఇక ఎన్నడికి సిగ్గుపడినవరో, నన్ను దేవుడు సిగ్గుపడినాడు, నన్ను సిగ్గుపడినాడు 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 సిగ్గుపడినాడు, ఒక పాట ఆపట్లేదంట. ఆమసేమన్నాడు సార్? యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకున్నారు కదా. మీకు శ్రమ, మీకు శ్రమ వస్తే ఇంకా తాట తీసేస్తాడు,
ఇంకా ఓ రకంగా చెప్పాలంటే అర్థం ఏంటి, వస్తే ఇంకా తాట తీసేస్తాడు దేవుడు. దేవుడు నిజంగా దేవుడు న్యాయం తీర్చమంటే ఒకసారి మనం గబుక్కునే ఒకసారి ఏమంటుంది, న్యాయం తీర్చు ప్రభు అని అనుకో, న్యాయం నిజంగా లేకుండా తీర్చడం కొన్ని కృప చూపించాలి అడగడం తప్ప, జాలి చూపవా అనే అనే పదమే తప్ప, న్యాయము చేయవా అన్నాడు అనుకోండి, అందరు లెక్కలు కట్టాడు అనుకోండి నాతో సహా, మళ్ళీ నేను వేరనుకుంటారేమో, నేను పొరపాటును కూడా ఆ మాట అన్నాను. ఇదే సార్ లెక్క చూసాడు అనుకోండి, ఎవడి లెక్క మిగలదు, ఎవరి లెక్క మిగలదు, నాది నేను కరెక్ట్ అనుకుంటాను, మీది మీరు కరెక్ట్ అనుకుంటారు, ఇంకోళ్ళు ఇంకోళ్ళు కరెక్ట్ అనుకుంటారు. మాకు ఒకడు ఉండేవాడు, ముగ్గురు ఫ్రెండ్స్ మేము, అందులో ఒకడు అనేవాడు పరీక్ష ఎలా రాశారంటే అమ్మలు రాలేదు సూపర్ రాశారు. ఒరే కొండలరావు, అటు పేరు కొండలరావు, కొండలు మాకేమో ఒకటి గుర్తురట్లేదు, పేపర్లు తీసేసుకుంటున్నాం ఏంటరా అనేవాడు. అటు పేపర్లు తీసేసుకునేవాడు, అడు తెగ రాసేవాడండి, పేపర్లు రాసేవాడు, మరి ఏం రాసేవాడో తెలియదు కానీ ఎక్స్ట్రా పేపర్ అత్మానం వెళ్ళిపోవడమే టీచర్ దగ్గరికి. అడు సైన్స్ పేపర్కి ఎలా వెళ్ళిపోడు, సోషల్ పేపర్కి వెళ్ళిపోయాడు, నాకేమో బిక్కు అలా రాసేవాడిని వేసుకోబోయేనాయన అనుకున్నా. ఇంకొకడు ఉండేవాడు, ఆడేమో నా పక్కనే తడివాడు నిష్టదరిద్రులా, రే సతీ చూపించరా, సతీ చూపించరా, నేనే నిష్టదరిద్రులా నేను రాతుండే, సతీ చూపించరా సతీ చూపించరంటే నేనే దిక్కుమాలేదవా, నేను పూర్తి చేస్తే నీకు చూపిస్తాను, నాది ఇంకా పూర్తి అవ్వలేదు, ఇందాని రాసింది చూపించాను ఇప్పుడు చూడరా, అయ్యే రాసేసి ఇప్పుడు దరిద్రుడు, నేను కరెక్ట్ రాసేనో లేదో నాకే తెలీదు. ఆడు పాప నా దాంట్లో చూసి రాసిపోడు. ఇక మా కొండలరావు గడేమో వెనకాల పడేవాడు, అటు నిజంగా కొండలాగా ఉండేవాడు, ఎక్స్ట్రా పేపర్లు రాసేవాడు. ఒకడేమో బట్టల వ్యాపారం చేస్తున్నాడు ఇప్పుడు, ఇంకోడేమో తాపిమేస్త్రి అయ్యాడు, నేనేమో ఇలాగ దేవుని సేవ చేస్తున్నాను. ఏం కాదు ఊరికి చెప్తున్నాను, మా కొండలరావు గడికి సైన్స్లో 11, నాకు కనీసం 17-18 అని వచ్చాయి. ఇవి నిజాలు, ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను, 17-18 అని వచ్చేచ్చి మా కొండలరావు గడికి మాత్రం 11, ఒక్కోసారి 10. ఏంటి ఇటు ఎక్స్ట్రా పేపర్లో, మేము ఏ పేపర్లో ఉండే కాదు, ఏదో రాసేవాళ్ళం, వీడికి ఒక 11, 10, 9 వచ్చి నా దరిద్రుడు నా దాంట్లో చూసి అవి కూడా కరెక్ట్ రాసేవాడు కదండి. ఎంత అంటే ఒకరోజు ఏం జరిగిందంటే బిట్ పేపర్ రాశాను నేను, ఈ దరిద్రుడు బిట్ పేపర్ రాశాడు, అయితే సరే అయిపోయింది. అయిపోతే ఏం జరిగిందంటే నాకేమో మామూలు పేపర్ బిట్ పేపర్ ఉంటుంది కదా మార్కుల్లో, ఆ 10కి ఒక 6-7 వచ్చినాయి సంథింగ్, గుర్తులేదు కరెక్ట్గా లెక్క, వీడికి మాత్రం 0 వచ్చింది, నా బిట్ పేపర్ చూసి రాశాడు, ఇంతకీ ఆర్డర్ తప్పు పెట్టాడు. అంతే ఇది ఏం చేశాడంటే ఆడికి ప్రశ్న ఏం చూడలేదు, ఏ అని రాశాడు. నేను 1కి రాసిందాడు 2కి రాశాడు, నేను 2కి రాసిందాడు 3కి రాశాడు, మొత్తానికి అందులో ఏయో 1 or 2 కరెక్ట్ అయ్యి నీకు, దాంట్లో 6 నాకు వస్తే ఈ దైదరు కొట్టాడు 0 వచ్చింది. ఆడంటాడు నువ్వే చూపించావు అంటాడు. మరి చచ్చినోడా, నీకు చూసి రాయడం కూడా వచ్చి రావాలి దైదరు కొట్టేదా, ఇప్పుడు చూడు సరిగ్గా చూడు, నేను 1 బిట్కి రాసింది నువ్వు 2 పెట్టావు, నేను 2 రాసిన దానికి నువ్వు 3 పెట్టావు, నేను 3 రాసిన దానికి నువ్వు 4 పెట్టావు. చచ్చినోడా, నువ్వు తప్పు రాసి నన్ను చూపించలేదు అంట పెట్టరా అంటాడు. ఆ పేపర్లో పైకిట్టు పెట్టావు, క్లిప్పులో పెట్టావు, ఆ క్లిప్పులోకి ఏమో ఫస్ట్ ప్రశ్న వెళ్ళిపోయింది, 2 or 1 అనుకుని చచ్చి దైత్రుడా అని ఆడినాను తిట్టా, క్లిప్పులో పెట్టానంట, పాపం నాదేనంట, ఆడిది కాదంట.
అసత్వం వాళ్ళు కై కరెక్ట్ అనుకుని. మా కొండలరావు గారు ఎప్పుడు అంతే, ఓ రాసత్వం ఉండేవాడు, చరిత్ర పుటల్లాగా ఏం రాస్తున్నాడో తెలియదు అనుకున్నాడు, ఓ రాహత్వం ఉండేవాడు. అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి ఉంటుంది సార్, అమ్మా ఇవాళ రాశానమ్మా అంటాడండి. మనకేం అర్థం కాదు, రాశాడంటాడు ఏదో రాశాడు, పాస్ అయ్యడానికి రాశాడో రాయడం మాత్రం రాశాడండి కదా అర్థం. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం సార్, ప్రార్థన అంటే చేసాం, అది విన్నాడో లేదో మనకు తెలీదు. వాక్యం అంటే చదివాం, అది అర్థమైందో లేదో మనకి. అలాగే వాక్యం అంటే విన్నాం, దాంట్లోంచి అసలైన కంటెంట్ తీసుకున్నామో లేదో మనకే తెలీదు. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను, చక్కగా దేవుని వాక్యం బాగా బలంగా నడిపింపు వచ్చి వాక్యం చెప్పిన రోజు కొంతమంది అలా కూర్చొని ఏంటో ఈరోజు పాస్టర్ గారు నడిపింపు రాలేదంటారు. నాకు అర్థమవుతుంది, ఇదేంటి చాలా అద్భుతమైన వాక్యం చెప్పాను ఈరోజు, చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పాను అనుకుంటాను నేను. ఒక్కోసారి ఓ అని చెప్పి ఓ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఏదోటి, ఏదో ఒక దంపులాగా. ఆ రోజు అంటారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాడు. ఇది లోపం నాలో కాదు, మీలోనే లోపం. ఏమండి జ్వరం వచ్చినాడు ప్రతిదీ ఏమంటాడని, అమ్మా చేదుగా ఉందమ్మా చేదుగా ఉందమ్మా అంటుంటాడు కదండి. జ్వరం వచ్చినాడు ప్రతిదాన్ని ఏమంటాడు, చేదుగానే ఉంటుంటాడు. జ్వరం నీకు వచ్చింది నాకు కాదు, సమస్య నీ దగ్గర ఉంది. అలాగే మనం ఏదో ఒకటి కరెక్ట్ అనుకునే ప్రాసెస్ కాదు. మనం ఒకటి ప్రధానంగా నమ్మవలసింది ఏంటంటే, ప్రార్థన అనే దాన్ని మనం నమ్ముతున్నప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ప్రతిపాదనలోకి తీసుకోవాలి. అదే నేను చెప్తున్న మాట. ఇప్పుడు నేను చెప్పుకొచ్చిన ఈ విషయాలు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే, యోసేపుని బాధ పెట్టింది అన్నయ్యలే, యోసేపుని గుంటలో పాడేసింది అన్నయ్యలే, ఏమండి యోసేపుని చెరసాల్లో పెట్టింది పోతీఫర్ భార్య, ఏమండి ఇంతమంది శత్రువుల మధ్యలో అంతేకాకుండా చివరిగా అతనికి హెల్ప్ చేసిన ఆ యొక్క పానదాయకుడు భక్షకారుడు, వీళ్ళిద్దరూ కూడా తనకి ఏ హెల్ప్ చేయలేదు. ఒకడైతే చచ్చిపోయాడు, ఇంకోడైతే వెళ్ళాడు కానీ మర్చిపోయాడు. కానీ రాజైన తర్వాత నిజంగా గనక నేనే గనక యోసేపుని అయితే గనక ఫస్ట్ ఎవరిని లేపించేద్దని తెలుసండి, అన్నల్లో ఒక ఇద్దరు ముగ్గురిని లేపించేద్దని నేనైతే. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా, ఇది మేలుకే తప్ప కీడుకి కాదు, నన్ను ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకురావడం, ఇది మేలుకే జరిగింది, పోన్లే ఇది మేలుకే జరిగింది అనుకున్నాడండి. ప్రార్థన పూర్వ లక్షణం అది. ఒక ప్రార్థన చేసే వ్యక్తి దేవుడి మీద ఎంత ఆధారపడుతున్నాడో చెప్తున్నాను. రెండు, పోతీఫర్ భార్య ఏం చేసింది, ఎంత దారుణం అండి, తనని ఈమె చెరపడానికి చూసి రివర్స్గా ఎవరి మీద గొడవ పెట్టింది, యోసేపు మీద గొడవ పెట్టింది. యోసేపు ఇంకొక ఒకవేళ అన్నల్ని వదిలేసిన రక్త సంబంధం ఉందని ఈవిని బతకనవచ్చా, ఏమండి బతకనకూడదు. కానీ యోసేపు మళ్ళీ పోతీఫర్ భార్య పేరెత్తాడా, నేను ఇలా చేయలేదు అని చెప్పిన తన కాపురం కూలిపోద్ది ఆ స్టేటస్లో ఉండి చేయలే. అంత ఉన్నతమైన ఆలోచన కలిగినవాడు. భక్తులకి ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. మనం భక్తులం అయితే మనకు కూడా ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఉన్నతమైన ఆలోచనలు అయి ఉండాలి. పావుల కోసం 100 రూపాయల కోసం గొడవలు పెట్టుకోవడం, ఏదో 20,000 పోయింది కదని చెప్పేసి అవతల మీద కుక్కలా పడిపోవడం అవి చేయకూడదు, పోతే పోయింది. ఉన్నతంగా ఆలోచించండి.